హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్ సన్ముఖ్ జశ్వంత్ ఈ పేరు యూట్యూబ్ని ఫాలో అయ్యే వారికి బాగా సుపరిచితం ఎందుకంటే అతను చేసే షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ కవర్ సాంగ్స్ కొన్ని మిలియన్స్ వ్యూస్ సంపాదించుకుంటున్నాయి అయితే నిన్న సాయంత్రం అతను అరెస్ట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి దానికి కారణం అతను బాగా మద్యం సేవించి బైక్ ఇంకా రెండు కార్లను ఢీకొట్టాడు ఈ ఘటన హైదరాబాద్లోని జుబ్రిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నటుడు షణ్ముఖ్ని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదం జరిగిన సమయంలో షణ్ముఖ్ మోతాదుకు మించి మద్యం సేవించాడని తెలుస్తుంది బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 170 పాయింట్లుగా తేలడంతో కారు సీజ్ చేశామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు యూట్యూబ్లో 26 లక్షలు ఇన్స్టాగ్రామ్లో 10 లక్షలు ఫాలోవర్స్ ఉన్న షణ్ముఖ్ జశ్వంత్ త్వరలో బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్గా వెళ్లడం దాదాపు ఖాయమైంది ఇతను తీసిన సాఫ్ట్వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది ఇతను బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ యూట్యూబ్ స్టార్ దీప్తి సునాయన ప్రేమలో ఉండగా ఇటీవల 100% లవ్ అనే కార్యక్రమంలో రియల్ కపుల్గా వచ్చి సందడి చేశారు గత కొన్నాళ్ళుగా రిలేషన్లో ఉన్న దీప్తి సునాయన షణ్ముఖ్ జశ్వంత్లు త్వరలో అఫీషియల్గా పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని వార్తలు వచ్చాయి వీరి ప్రేమకు గుర్తుగా ఒకరి చేతిపై ఒకరు పేర్లను ట్యాటూలుగా వేసుకుని సోషల్ మీడియాలో సందడి చేశారు ఇక ఈ విషయంపై స్పందించిన దీప్తి సునాయన సన్నిహితులతో చెప్పుకొని బాధపడిందట ఇది ఇలా ఉంటే అరే ఏంట్రా ఇది అనే డైలాగ్ షణ్ముఖ్ షార్ట్ ఫిల్మ్స్లో పాపులర్ డైలాగ్ కాగా ఇప్పుడు షణ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి బీభత్సం సృష్టించడంతో అరే ఏంట్రా ఇది అనే డైలాగ్తో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు హలో మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను కింద ఒక గంట సింబల్ ఉంటుంది దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి